అది కాదు ఇప్పుడు కొంటున్నారన్నారు ప్రభుత్వం కార్యక్రమం ఉంటాయి అంటే చచ్చిపోయి ఎవరు ముందు ఇద్దరా 5 ఎకరాలు అవును ఇప్పుడు ఎన్యూమరేషన్ తీసుకుంటున్నారా నష్టపరిహారం ఇచ్చడానికి లెక్కలు రాసుకున్నారా అని వచ్చి వాళ్ళు ఎవరు వచ్చి ఏం చేయలేదు మీ దగ్గర తీసుకెళ్తున్నారు పోతాను కుళ్ళిపోయినట్టు కూడా మామూలు రేటు కొన్నారండి ఇప్పుడు కంట్లో రెండు కలర్లో పెట్టుకో ఎండబెట్టుకోండి ఎండబెట్టుకున్న తర్వాత ఆరబెట్టుకోండి రెండిని నాన్న చూపెట్టున్నారు సార్ వాళ్ళతో అందుకే ఓపెన్ చేయలేదు సార్ చంద్రబాబు నాయుడు కులిపోయినట్టు కొన్నారండి బాబు నెల రోజులైంది ఒడిపోయి డబ్బులు కావాలి నెల రోజులైంది డబ్బులు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఇవ్వలేదు అదే అసలు సమస్య వస్తుంది 3 రోజుల కార్యక్రమం నేనే మాడతా ఓకేనా ఉంటాను పెద్ద మన చేయాలి అందరూ కొనుగోలు కేంద్రం కూడా పెట్టారు ఎంపీ గారు కూడా తెలుసు సార్ ఆనాడు కొనుగోలు లేదు కాపీ దూరం అయిపోతుందని చిన్నాపల్లిలో కొనుగోలు కేంద్రం పెట్టారు నారా చంద్రబాబు సార్ అన్ని చోట్ల కొనలేదు సార్ ఇప్పుడు నాయకులు కూడా మంత్రి గారు చెప్పచ్చు కలెక్టర్ గారు చెప్పున్నారని ఆర్థిక కేంద్రం అక్కడే ఆర్థిక కేంద్రం చిన్నపల్లె కూడా కొనుగోలు కేంద్రం పెట్టి మాకు ఆత్మహత్య ధరలు తప్ప ఇంకో మార్గం లేదని కూడా మేము నిర్ధారించుకుంటాం ఎవరో పనికి కూడా రావట్లేదు సార్ రోజుకి 1000 రూపాయలు సార్ 30 ఎకరాలు 30 ఎకరాల పొలం వస్తే 3 రోజులు కూడా ఇప్పుడు మొత్తం పొలం
మొత్తం అమ్ముకున్నా కూడా కనీసం ఆడు అడుగులు ఎకరం పొలం కూడా కొనేవాడు కూడా చూడ భూమి కొనేవాడు లేరు సార్. రేట్లు కూడా పడిపోయినాయి. భూమి కొనేవాడు లేరు. క్రాప్ ఇన్సూరెన్స్ లేదు ఇంతవరకు. ఎప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ సొసైటీ అధ్యక్షుడు 15 ఏళ్ళు చేస్తున్నా 90,000 రూపాయలు లోన్ ఇస్తే 5,000 రైతు ఇన్సూరెన్స్ కట్టించేవాడు సార్. రైతుతో పని ఉండేది. ఆ ఇన్సూరెన్స్ కూడా కట్టుకోలేదు. ఉన్న వడ్డీ డబ్బులు ఉన్న వడ్డీ లేదు. మాకు అసలు వడ్డీ లేదండి. ఏ వడ్డీ లేదండి. బ్యాంక్ వెళ్తేనే ఏమి లేదు. మీ ఖాతాలో పొమ్మంటున్నారు. ఇక్కడికి వచ్చినా అన్ని వచ్చినాయి గవర్నమెంట్ వాళ్ళు. మయ్యా మాకు ఏదేదారు కాకుండా రైల్వేస్ ప్రభుత్వం ఏమో మేము ఇచ్చేసామన్నారు. మేము ఇచ్చేసామని రోజు పెద్ద పేపర్లు చూస్తున్నాను. మేము పొద్దున్నే ఆ పేపర్ చూస్తున్నారు. మాకు జరిగేది అది చిన్న పనులు కొనుగోలు చేసి పెడితే చాలు ఒత్తిడి తీసుకురావాలి. ఎంతగా కొనమనండి. ఏమి కొనుకోవచ్చు. ఏం చేయాలి మాకు అర్థం అయితే ఇప్పుడు ఇవ్వని చెప్పండి. ఇంకోటి ఆన్లైన్ లో లేకపోతే ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వరండి. స్క్రాప్ లేకపోతే అవును తప్పు మీరు కాదు కదా. ఆడదండి మాది కాదు. మళ్ళీ శిస్తులు వసూలు చేస్తారండి సార్. ఆర్మీ కేవాడు మంది కాదు. ఆర్మీ కూడా ఎక్కించాడు. దీంట్లో ఒక సర్కస్ ఉంది. తాజులు పట్టడానికి ఉంటే తప్ప మాకేమో పాస్ బుక్ లు తత్వ ఉండవు. అంటే అది మొన్న మా మెడికల్ కాలేజ్ అని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు సార్. దానికి డబ్బులు ఎవరు అది సమాధానం చెప్పరు సార్. ఒక్క నిమిషం.